సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. అసెంబ్లీ వద్ద నుంచి 4 బస్సుల్లో నేతలు ఇప్పటికే బయలుదేరి అక్కడికి వెళ్లారు. కాగా మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక సిపిఐ ఎంఐఎం నేతలు కాంగ్రెస్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. కాంగ్రెస్ బృందం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక ఐదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మేడిగడ్డ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వస్తున్నాడు జానకి. దీంతో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాము విజువల్స్ లో, స్పష్టంగా చూస్తున్నాం మనం మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి 64 పిల్లర్లు చూస్తున్నాము. 64 పిల్లర్లలో 19 పిల్లర్, 20, 21, 3 పిల్లర్లు కూడా కుంగుబాటు గురయ్యాయి. ఈ కుంగుబాటుకు గల కారణాలు ఏంటి? ఈ యొక్క బ్యారేజ్ కి సంబంధించినటువంటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏమేమి తీసుకున్నారు? ఎందుకు ఈ కుంగుబాటు జరిగింది? ఈ యొక్క కుంగుబాటు లోపాలికి గల కారణాలు అధికారమా, అప్పటి ప్రభుత్వమా అనే విషయాన్ని స్పష్టంగా బాహ్య ప్రపంచానికి చూపించడానికి ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా ఇక్కడికి అందరినీ మీడియాను తీసుకుని వచ్చి మరి ఈ యొక్క బ్యారేజ్ ని చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది జానకి. మొత్తానికి ఈ రోజు అటు నల్గొండలో బీఆర్ఎస్ సభ, ఇక్కడ మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నీళ్ల పంచాయతీగా ఈ రోజు 13వ తారీఖు రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు కృష్ణా నీళ్ల వాటాకు సంబంధించి ప్రభుత్వము కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ అటు బీఆర్ఎస్ నల్గొండలో సభ పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతిమయం, అప్పుల కుప్పగా చేశారని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఆరోపిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా ఇక్కడికి గోదావరి నది పైన కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ని బాహ్య ప్రపంచానికి చూపించడానికి మరికాసేపట్లో ఇక్కడికి చేరుకున్నాడు జానకి. తొలత ఇక్కడికి సీఎం చేరుకున్న తర్వాత మినీ బస్ ద్వారా అక్కడికి బ్యారేజ్ పైకి వెళ్తాడు. ఏదైతే 19, 20, 21 ఆ 3 పిల్లర్లను పరిశీలించిన తర్వాత అనంతరము కిందికి కూడా బ్యారేజ్ కిందికి కూడా ఆ ఇసుక తెప్పలు ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉందో ఆ వాటర్ ఫ్లో దగ్గరికి కూడా సీఎం నేరుగా ఆ రేవంత్ రెడ్డి వెళ్లి పరిశీలించనున్నాడు. అనంతరము ఇక్కడికి వచ్చి అసలు ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి అని అధికారులను అడిగి తెలుసుకుంటాడు. అనంతరము మీడియాతో కూడా మాట్లాడనున్నాడు దానికి. మొత్తానికి ప్రశాంత్ ఒకటి అంటే మేడిగడ్డ మరమ్మతులకు కూడా పనికిరాదు అని చెప్పి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇంతకు ముందు ట్వీట్ చేసిన దాంట్లో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. ఓన్లీ కేసీఆర్ ధనదాహానికే బలైపోయింది మేడిగడ్డ అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎస్ జానకి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఏదైతే ట్వీట్ చేశాడో ఇది గత ఎన్నికలకు ముందు కూడా ప్రధాన ఆరోపణగా కేసీఆర్ కు ఇది ఏటీఎం లాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం లాగా పనిచేసింది, 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల దుర్వినియోగం చేశాడని ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ప్రజల ముందుకు వెళ్లాడో ఆ మాటలను నమ్మే ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించారు కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే కేఆర్ఎంబీకి రాష్ట్రం అప్పగించాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నా లేదు ఈ ప్రశ్న
కొత్త ప్రభుత్వమే కేఆర్ఎంవికి అప్పగించారంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో అయితే మీరు ఆరోపణలు కాదు, మీ చేసిన అవినీతి భాగవతాన్ని మొత్తం కూడా బయట పెడతాను, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా లోపాల కుప్పగా ఉంది, ఈ మీ లోపాలు మీ అవినీతి మీ బహిర్గతం చేయడానికి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో భాగంగా అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను ఇక్కడికి తీసుకుని వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధాన బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ వద్ద ఏదైతే మూడు పిల్లర్లు పూర్తిగా కుంగుబాటు అయ్యాయి, అవి అయిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టు వ్యయం కానీ ఇక్కడ ప్లేస్ కానీ అది కూడా భారీ ప్లేస్ లో నిర్మించారు దానికి, ఆ ప్లేస్ లో నిర్మాణం అనేది చేసినప్పుడే కరకట్టల నిర్మాణం కావచ్చు, అటు బ్యాక్ వాటర్ కు కూడా ఆ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో మూడు పిల్లర్లను గనక రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మొత్తం బ్యారేజ్ నే తీసేయాలని చెప్పేసి మనకు సెంట్రల్ టీమ్ ఏదైతే నీటి వాళ్ళు వచ్చారో వాళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు లో ఈ మూడు పిల్లర్లను కంబ్యాక్ చేయడం అనేది అసాధ్యము, ఇది కంబ్యాక్ చేయాలి అంటే కనుక పూర్తి స్థాయిలో మళ్ళీ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి, ఎందుకంటే దీనికి లింక్ బై లింక్ ప్రతి పిల్లర్ కు మిగతా పిల్లర్లు 86 పిల్లర్లకు ఒక పిల్లర్ కు ఒక పిల్లర్ లింక్ ఉంటుంది, పిల్లర్ తో పాటు గేట్లు కూడా లింక్ గా ఉంటాయి, ఒక గేటు మరమ్మతు చేయాలంటే నాలుగు పిల్లర్లను తొలగించాలి, అదే మూడు పిల్లర్లను తొలగించాలంటే పూర్తి స్థాయిలో సగానికి పైగా బ్యారేజ్ ని కనుక తొలగిస్తేనే ఈ మూడు పిల్లర్ల యొక్క ప్రామాణికంగా నాణ్యతగా నిర్మించే అవకాశం ఉంటుంది, లేదంటే నిర్మించే అవకాశం లేదని ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అధ్యయన కమిటీ చెప్పిందో ఆ రిపోర్టు ప్రకారం అయితే దీనికి మరమ్మతులు చేసే అవకాశం లేదు, అయితే ఈ ప్రాజెక్టు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు ఒక అవకాశం ఇస్తే నిర్మిస్తామని కొన్ని మరమ్మతు చర్యలు ఇప్పటికే చేపట్టామని చెప్పేసి చెప్తున్నారు, అయితే అవన్నీ కూడా ఈ రోజు నిగ్గు తేల్చడానికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు, దానికి ఈ ఇక్కడికి వచ్చి బ్యారేజీ పరిశీలన అనంతరము తన మంత్రివర్గంతో పాటు ఇక్కడ అధికారులు చెప్పే రిపోర్టు విన్న తర్వాత ఒక ప్రభుత్వం ఒక కన్క్లూజన్ కు వస్తుంది, అయితే బ్యారేజీని పునర్నిర్మించడమా లేదంటే తొలగించడమా, ఈ బ్యారేజీని ఫర్దర్ గా ప్రభుత్వం పైన భారం పడకుండా ప్రజల పైన భారం పడకుండా ఎలా మరమ్మతులు చేయాలి, ఇక్కడ నిర్మాణ లోపం గనక కాంట్రాక్ట్ కంపెనీది గనక జరిగిందంటే కాంట్రాక్ట్ కంపెనీతో పూర్తి బ్యారేజ్ నిర్మాణం చేయడమా లేదంటే కుంగిన మూడు పిల్లర్లను పునర్నిర్మాణించడమా అనేది ప్రభుత్వం ఈ రోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుని దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోనుంది జానకి, అయితే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క బ్యారేజీ పైన అధికారులు ఇచ్చే రిపోర్టు అదే విధంగా వారు స్వయంగా పరిశీలించిన తర్వాత వారు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అనే విషయం మాత్రం యావత్ తెలంగాణే కాదు భారతదేశం మొత్తం కూడా చూస్తుంది, ఈ రోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, గోదావరి పైన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వము అవినీతి జరిగింది, ఆ అవినీతిని పూడ్చినందుకు ప్రభుత్వం కదిలిందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎలాంటి డిబేట్లు జరిగాయి కూడా మనం చూసిన పరిస్థితి, అదే నేపథ్యంలో ఈ రోజు మేడిగడ్డకి మంత్రుల బృందం వెళ్తామో అలాగే బీజేపీ బీఆర్ఎస్ ను కూడా ప్రధానంగా పిలిచిన పరిస్థితి మనకు కనిపించింది, ఆయన కూడా ఆ పార్టీలో గైర్హాజరైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎన్ని గంటలకు అక్కడికి రేవంత్ రెడ్డి బృందం చేరుకోబోతుంది అని అనుకోవచ్చు అంటారు, ఎన్ని గంటలకి ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ప్రశాంత్? ఎస్, జానకి మూడు గంటలకు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటాడు, ఇప్పటికే భూపాలపల్లికి చేరుకున్నాడు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్నాడు, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న క్రమంలో వరంగల్ లో లంచ్ చేస్తాడు, అనంతరం భూపాలపల్లికి రీచ్ అయ్యాడు, ఇక్కడికి మరి కాసేపట్లో 40 నుంచి 45 నిమిషాలలో ఇక్కడికి బ్యారేజ్ వద్దకు చేరుకుంటాడు, అనంతరం నేరుగా ఇక్కడికి బస్ లో వస్తాడు, ఇక్కడ ఆ బ్యారేజ్ పైకి పిల్లర్ల పైకి వెళ్ళడానికి మాత్రము 400 మందికి మాత్రమే వెళ్లే అవకాశం ఉంది, కాబట్టి తనతో ఉన్న మంత్రులు సెక్యూరిటీ మాత్రము ఒకసారి అనంతరం మీడియాను ఒకసారి రెండు దఫాలుగా అక్కడికి తీసుకెళ్లనున్నాడు, కాబట్టి ఇక్కడ కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ లో భాగంగా కలెక్టర్ దశల వారీగా అటు మంత్రులను ఎమ్మెల్యేలను మీడియాను మూడు దశలుగా అక్కడికి తీసుకెళ్తున్నారు జానకి, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన నుంచి అనంతరము కింద ఆ పైన పిల్లర్ల కుంగుబాటు అనంతరము కింద బ్యారేజ్ ఫ్లో వాటర్ జరిగిన అటువంటి ఇసుక తెప్పలను కూడా పరిశీలించున్నాడు, అయితే ఇది ఇసుక తెప్పల కారణంగా ఆ లోపం జరిగిందా లేదంటే నిర్మాణంలో లోపం జరిగిందా అవినీతి కారణంగా ఇలా కాంట్రాక్టర్లు ఆ నిర్లక్ష్యం చేశారా అనే ఈ మూడు విషయాలపైన క్షుణ్ణంగా స్వయంగా పరిశీలించి అనంతరం అధికారులతో చర్చించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని నేరుగా మీడియా ముందు ప్రకటించనున్నాడు జానకి, ఈ యొక్క ప్రకటన అయితే అత్యంత కీలకం కానుంది, ఈ ప్రకటన కోసమైతే యావత్ భారతదేశం కూడా వేచి చూస్తున్న పరిస్థితి చూడొచ్చు, ఎందుకంటే 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి మరి ఈ యొక్క బ్యారేజీని నిర్మించాడు గత ప్రభుత్వము,
సీఎం కేసీఆర్ అనేక సందర్భాలలో నా రక్తం ధారపోసి కట్టానని కూడా ప్రకటించాడు. అయితే ఆ రక్తం ధారపోయడమా లేదంటే ఇది ఏటీఎం లా మారిన ప్రాజెక్ట్ అనేది నెగ్గు పేలుస్తామంటే కూడా ఇప్పుడు ట్విట్టర్ లో హాట్ చేస్తా ట్విట్ కూడా హాట్ గా మారిపోయింది. ఒకవైపు అటు కృష్ణా గోదావరి జిల్లాల నీళ్ల పంచాయతీ, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీ, ఒకవైపు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్విట్టర్ లో ట్విట్ కూడా మరింత హాట్ ఆ అంశంగా మారిపోయింది. దానికి ఈ హాట్ టాపిక్ ను మరి కాసేపట్లో స్థిరపడనుంది. ఇటు ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మీడియా ముఖ్యంగా 5 గంటలకు ఇక్కడి నుంచి ప్రకటించనున్నారు. దానికి రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డ బారేజ్ సందర్శనకు వెళ్లారు. అసెంబ్లీ వద్ద నుంచి కూడా 4 బస్సుల్లో నేతలు ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. కాగా మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక సిపిఐ, ఎంఐఎం నేతలు కాంగ్రెస్ తో కలిసి మేడిగడ్డ బారేజ్ సందర్శనకు వెళ్లారు. ఇక కాంగ్రెస్ బృందం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బారేజ్ ని సందర్శించనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లుగా అయితే మనకి ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.